ఉన్నారు కదా, 84 లక్షల జీవరాశులు ఓకే వెరైటీలు, కానీ జీవుల సంఖ్య అపరిమితం కదా గురువు గారు, అపరిమితమా? లేకపోతే ఈ జీవుడే ఆ జీవుడే మళ్ళీ ప్రారంభాన్ని బట్టి వస్తూ ఉంటారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా కొత్త జీవులు ఉత్పన్నం అవుతా ఉంటాయి ఆ పరమాత్మలో నుంచి గురువు గారు. అంత మళ్ళీ మళ్ళీ రావాల్సినంత అవసరం ఉండదు. ఎందుకంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు అలా వస్తా ఉంటాయి. అంటే ఇదంతా కూడా రావటం అంటే నిజంగా రావటం కాదు, కాబట్టి అది మనకి అర్థం కావాలంటే ఆ స్థాయిలో ఉంటేనే అర్థమవుద్ది. ఒకటి, తర్వాత జీవుళ్ళనంటే అన్నిటినీ లెక్కేసుకోవాలి, ఒక్క మనుషుల్నే లెక్కేసుకోవటానికి వీల్లేదు. జంతువులు, పశుపక్షాదులు, సూక్ష్మ జీవులతో సహా అన్నిటినీ లెక్కేసుకోవాలి. ఇవన్నీ లెక్కేసుకునేటప్పటికి ఎన్నేనంటే ఈ మనుషుల కంటే కొన్ని లక్షల రెట్లు ఉంటాయి. తర్వాత ఇవన్నీ లెక్కేసుకున్నా ఇక్కడ బ్రతుకున్నాయి, మళ్ళీ చనిపోయినటువంటి మళ్ళీ అవ్యక్తంలో ఉన్నాయో అవి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎందుకనంటే యుగ యుగాల నుంచి ఉన్నటువంటివి ఉంటాయి. అందువల్ల అనంతమైనటువంటి ఇంత అని చెప్పడానికి వీల్లేదు, అవి మనం లెక్కేయడానికి వీల్లేదు. మన మైండ్ అంత దూరం పనిచేయదు అసలు. అదిగో అది ఉంటాయి.